ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఇవాళ మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకోవడం నాకెంతో సంతోషాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే ఇవాళ ఎండమావలు 100వ ఎపిసోడ్ టెలికాస్ట్ కాబోతోంది. ఇది నాకెంతో ఇష్టమైన కథ, మానవతా విలువలు పుష్కలంగా ఉన్న కథ, అలాగే హ్యూమన్ డ్రామా సెంటిమెంట్ ఎంతో బాగా వర్కౌట్ అయిన సీరియల్ ఇది. దీన్ని మీరు ఇంత బాగా ఆదరించడం నాకెంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఏదైనా ఓ కథ కానీ సీరియల్ కానీ ప్రజాదరణ పొందాలంటే దానికి ఓ మంచి స్క్రిప్ట్తో పాటు ఆ స్క్రిప్ట్కి జీవం పోయగల ఆర్టిస్టులు టెక్నీషియన్లు ఉండాలి. అది తప్పనిసరి, లేకపోతే అది కాగితాలకే పరిమితం అవుతుంది. ఈ సీరియల్కి వాళ్ళందరూ ఉండబట్టే ఇంత హిట్ అయిందని నేను నమ్ముతున్నాను. ఈ సీరియల్ ముగిసేదాకా మీరు ఇదే ఆదరణ చూపించాలని మిమ్మల్ని మనసారా కోరుకుంటూ, మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. మీరు నేను ఆ సుప్రతీక తప్ప ఇంకెవరు ఆ గదిలోకి వెళ్ళరు. డాడీ కూడా నా గదిలోకి పెద్దగా రారు. హారం ఏమై ఉంటుందా అని. ఏమైంది మేడం? ఏం లేదులే. ఏదో కనిపించడం లేదని చెప్తున్నట్టున్నారు. ఇలాంటివి మాత్రం బాగా వింటాం. మేం చెప్పిన పనులు మాత్రం ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తూ ఉంటాం. సన్నూతు డైమండ్ నెక్లెస్ కనిపించడం లేదట. ఆ గదిలోకి నేను, తను, ఈ మధ్య నువ్వు తప్ప ఇంకెవరు వెళ్ళరు. ఏమై ఉంటుందా అని ఆలోచిస్తున్నావు. అవునా మేడం? అవును. ఎందుకు అంత షాక్ అవుతున్నావు? అబ్బే ఏం లేదు మేడం, ఉన్నట్టుండి ఎలా మాయమై ఉంటుందా అని. అదే నాకు అర్థం కావడం లేదు. నేనే ఎక్కడన్నా మిస్ప్లేస్ చేశానేమో, మళ్ళీ వెతుకుతాను. ఎనీవే ఆ సంగతి వదిలిపెట్టు. ఆయన టిఫిన్ సంగతి ఏం చేశావు? కిచెన్లో చెప్పాను మేడం. ఆయన రాత్రి కూడా సరిగ్గా భోంచేయలేదు. టిఫిన్ అయినా సరిగ్గా తినేలా చూడు. అలాగే మేడం. నన్ను గదిలోకి తీసుకెళ్ళు. ఓకే మేడం. చూడు, మా ఆఫీసులో డబ్బు కాజేసి తప్పించుకున్నా. నేను మంచివాడిని కాబట్టి ఏవీ అనకుండా వదిలేశాను. ఇక్కడ మాత్రం అలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఎవరు చూస్తూ ఊరుకోరు. ఆ సంగతి గుర్తుపెట్టుకో. దేని గురించి మీరు మాట్లాడేది? మీరు చెప్పదలుచుకున్నది ఏదో సూటిగా స్పష్టంగా చెప్పండి. ఎంతకన్నా స్పష్టంగా ఇంకెవరు చెప్తారు? ఆ హారం ఏం చేసావో చెప్పు. ఏ హారం? అవునులే, ఇలా అడిగితే నువ్వెందుకు చెప్తావు? ఇందాక విన్నావు కదా వజ్రాల హారం, అది ఇంకెవరు తీస్తారు? అలాంటి పాడు పనులు నువ్వు తప్పింకెవరు చేయరు. పైగా అలాంటి అవసరం ఈ ఇంట్లో ఇంకెవరికి రాదు. మిస్టర్ బాలకృష్ణ, ఇంతకు ముందే చెప్పాను, పదే పదే నోరు జారద్దు. ఆ తర్వాత మీరే పశ్చాత్తాపడాల్సి ఉంటుంది. ఆ నెక్లెస్ కి నాకు ఎటువంటి సంబంధము లేదు. అది ఆవిడే ఎక్కడో మిస్ప్లేస్ చేసుకున్నట్టున్నారు. ఆ గదిలోనే తప్పకుండా దొరుకుతుంది. ఇంతలోనే మీరు నా గదిలోకి ఇలా రావడం, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఏమి బాగోలేదు. మీకు ఏమాత్రం కూడా తెలీదా ఒకప్పటి మీ సంస్కారం అంతా ఏమైపోయింది? ఐ హావ్ నాట్ కమ్ టు వేస్ట్ మై టైమ్ హియర్. హారం నువ్వే తీసావు, అది ఎక్కడుందో చెప్పి నాకు ఇచ్చే. గుట్టు చెప్పుడు కాకుండా దాన్ని సన్నుతికి ఇచ్చేసాను, లేకపోతే ఇంట్లో అల్లరల్లర అవుతుంది. తలుచుకుంటుంటేనే వెన్నులో ఒణుకు పుడుతోంది. నా మాట విన్న నెక్లెస్ ఇచ్చే. పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు. ఆ హారం నేను తీయడం మీరు చూసారా? మీకంతా తెలిసినట్టుగా వచ్చి నన్ను నిలదీస్తున్నారు. నాకు ఆ నెక్లెస్ కు ఎటువంటి సంబంధము లేదు. అలాంటి దిక్కుమాలిన పనులు నేనెప్పుడు చేయను. మీరు నమ్మకపోతే మీ కర్మ. ఎటువంటి సాక్ష్యాలు లేకుండా నా మీద మాత్రం నిందలు వేయొద్దు. ఓహో, సాక్ష్యాలుంటే తప్పితే నువ్వు చేసిన తప్పును ఒప్పుకోవన్నమాట. అవునులే, ఆ రోజు నీ రక్తం పంచుకుపుట్టి మీ అన్నయ్య వచ్చి నిజం బయట పెడితే తప్ప
నీ సంగతి తెలిసి రాలేదు. అప్పటిదాకా మహా గొప్పగా నటించావు. ఇవన్నీ నీ కొత్త కాదులే. అయినా నీతో ఎంతసేపు మాట్లాడనవసరం. మర్యాదగా అది ఎక్కడుందో చెప్పి ఇచ్చేసాయి, లేకపోతే కేసు పోలీసుల దాకా వెళ్తుంది. అది ఎవరికి మంచిది కాదు. ఏంటి మీ ఉద్దేశం? నేను ఎంత చెప్తున్నా వినిపించుకోరే? పోలీసుల పేరు చెప్పి నన్ను బెదిరించాలని చూస్తున్నారా? నేనెప్పుడు ఏ పాపము చేయలేదు. తప్పు చేసిన వాళ్ళు భయపడతారు, కానీ నేను భయపడాల్సిన అవసరం లేదు. ఇంతకు ముందు కూడా నేనెప్పుడు తలదించుకోవాల్సిన పరిస్థితి నాకు రాలేదు. మీరు అనవసరంగా నిందలు వేశారు తప్పితే నాది అసలు మచ్చలేని జీవితం. Shut up. You shut up. And please get out of my room. నేను మీ దగ్గర పని చేస్తూ ఉండొచ్చు, అంత మాత్రం చేత కొంచెం కూడా మేనర్స్ లేకుండా ఇలా నా గదిలోకి వచ్చి నానా మాట్లాడతారా? నెక్లెస్ పోయినా అది నాకో సన్నత గారికి సంబంధించిన విషయం. ఆవిడకి ఏమన్నా అనుమానాలుంటే ఆవిడే నన్ను అడుగుతారు. మీరు అనవసరంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు. ప్లీజ్ డోంట్ క్రియేట్ ఎనీ మోర్ న్యూసెన్స్. మీరు బయటకు వెళ్తారా లేదా? నేను దొంగతనం చేయడం మీరు చూసినట్టుగా మాట్లాడుతున్నారే, మీ ధోరణి నాకేం నచ్చడం లేదు. మేడంకి ఈ విషయం చెప్తాను, ఇది చాలా అన్యాయం. అవునులే, నువ్వు ఇలా ఎందుకు వింటావు? నీ సంగతి ఇలా కాదు. ఏంటండి, ఏమైంది? ఏంటా గొడవ? సుప్రతిక కోసం పిలుస్తూ గదిలోంచి బయటకు వచ్చాను, ఎవరూ కనిపించలేదు. ఇంతలో ఇక్కడి గొడవ వినిపించి ఇటువైపు వచ్చాను. అసలైనా మీరు ఆవిడ గారి గదిలోకి ఎందుకు వెళ్ళారు? మిమ్మల్ని నేనండి. ఏంటలా చూస్తున్నారు? అయినా ఎందుకంత టెన్షన్ ఫీల్ అవుతున్నారు? అసలు ఏం జరిగింది? ఆ మహాతల్లి మిమ్మల్ని ఏమైనా అందా? అంటే నాకు చెప్పండి, నేను పిలిపించి మాట్లాడతాను. అసలైనా మీ మీద అరుస్తోందేంటి? ఆ మనిషికి ఎంత ధైర్యం? అయినా ఇదంతా చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. మీతో ఆ మనిషి అంత చనువుగా మాట్లాడుతోందేంటి? మాటకి మాట సమాధానమిస్తోందంటే ఆ మనిషికి ఎంత ధైర్యం ఉండాలి? అసలు మీ ఇద్దరూ నా దగ్గర ఏదో దాస్తున్నారు. అదేం లేదు. కాకపోతే ఇంకేంటి? ఏదైనా ఉంటే నాతో చెప్పొచ్చు కదా. ఆవిడ గారి గదిలోకి వెళ్ళడం దేనికి? అయినా అలాంటి చీప్ మనుషులతో మీరెందుకు ఆర్గ్యుమెంట్ పెట్టుకోవడం? పైగా ఆ పీఏ అంతలేసి మాట్లాడుతుంటే వింటూ నుంచుంటారా? తలుచుకుంటుంటేనే నా మనసు రగిలిపోతుంది. ఎంత అవమానం! ఏంటండి, నేను అడుగుతున్న దానికి సమాధానం చెప్పరే? అలా ఉలుకు పలుకు లేకుండా ఉండిపోయారే? అసలేమైంది? ఒంట్లో బాగుండలేదా? అదే, బాగా తలనొప్పిగా ఉంది. అసలు నేను అది చెప్పండి. ఏం లేదు, తలనొప్పి మాత్రం ఏదైనా ఉందేమో అడుగుదామని ఆ గదిలోకి వెళ్ళాను, అదనమాట. నిజం చెప్పండి, మీరు అందుకే ఆ గదిలోకి వెళ్ళారా? అవును. ఏం లేదులేండి, అయినా మిమ్మల్ని ఇలా నిలదీసి ఇబ్బంది పెట్టను. మీకు నిజాలు ఎప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడే చెప్తురు గాని. వెళ్ళండి. తలనొప్పిగా ఉందన్నారు కదా, ముందు అది వదిలించుకోండి. కిచెన్లో వంట మనిషిని అడిగితే మాత్రలిస్తాడు. ఆ మాత్రం భాగ్యానికి మీరావిడ గారి గదిలోకి వెతుక్కుంటూ వెళ్ళనవసరం లేదు. ఏంటలా నుంచిండిపోయారు? తలనొప్పిగా ఉందన్నారు కదా, మర్చిపోయారా లేక మాట మారుస్తారా? అదే, మొన్నటిలాగా మనసు మార్చుకున్నానని చెప్పి మళ్ళీ ప్లేటు పిరాయించరు కదా? అబ్బే, అదేం లేదు. మరి చూస్తూ నుంచున్నారే, వంటింట్లోకి వెళ్ళండి.
అక్కడ అన్ని మెడిసిన్స్ ఉంటాయి. సుప్రతీక, సుప్రతీక, నిన్నే మేడం పిలిచారా? కాదు, గట్టిగా కేకేశాను. అయినా ఆయనతో ఆ గదిలో ఏ విషయం గురించి అంత ఎక్కువగా మాట్లాడుతున్నావు? నిన్నే అడిగేది. అబ్బే, ఏం లేదు మేడం, అదే తలనొప్పిగా ఉందని మాత్రం అడగాలని వచ్చారు. నా దగ్గర మెడిసిన్స్ లేవని చెప్పాను. అసలు తలనొప్పికి నువ్వే కారణమైతే నీ దగ్గర మాత్రలు అడగడానికి వచ్చారా ఆయన? మేడం కాక మరేంటి, నీకోసం ఇందాకటి నుంచి పిలుస్తున్నాను. ఉలుకు లేదు, పలుకు లేదు, దాంతో నేనే వీల్చైర్ని నెట్టుకుంటూ ఇక్కడికి వచ్చేశాను. ఇలా అయితే నీతో చాలా కష్టం. సారీ మేడం. అయినా మందులు లేకపోతే ఆ విషయం ఆయనతో చెప్పొచ్చు కదా, ఎందుకు ఆయనతో పోట్లాడుతున్నావు? పోట్లాడ్డవా, నేనా? లేదు మేడం. నాకు అలాగే వినిపించింది. ఎక్కడైనా అబద్ధాలు ఆడొచ్చు కానీ నా దగ్గర మాత్రం కాదు. ఇలాంటివంటే నాకు చాలా చిరాకు. ఇక ముందెప్పుడు ఇలా జరగకుండా చూడు. నీకు లక్షసార్లు చెప్పాను, ఆయన మనసు చాలా సున్నితమని. నీ నోటుకొచ్చినట్టు మాట్లాడితే నేను చూస్తూ ఊరుకుంటాననుకోవద్దు. రిమెంబర్ దాట్. అసలు నేనేం అనలేదు మేడం. అది చాలే, ఊరుకో. మీ ఇద్దరి మధ్య ఎటువంటి పరిచయం లేదంటూనే మళ్ళీ బాగా తెలిసిన మనుషుల్లాగా మాట్లాడుకుంటూ ఉంటారు. నేను అడిగితే మాత్రం చెప్పను. ఎనీవే, నా దగ్గర ఏదీ దాచలేరు. మీరేంటి? ఆ దేవుడే నా ధాటికి తట్టుకోలేడు. ఇప్పుడు తప్పించుకున్నా ఇక ముందు తప్పించుకోలేరు. నిజాలేంటో అతి త్వరలోనే నాకు తెలుస్తాయి. మేడం ప్లీజ్, మీరేదేదో ఆలోచించుకొని ఇలా మాట్లాడుతున్నారు, అలాంటిదేం లేదు. సర్లే, ముందు నన్ను తోటలోకి తీసుకెళ్ళు, నా మనసేం బాగోలేదు. అలాగే మేడం. నీకు ఒక విషయం చెప్పాలి. చెప్పండి మేడం. నీకు ఈ పరధ్యానం పనికిరాదు. ఎప్పుడూ ఏదో సీరియస్గా ఆలోచిస్తూ ముభావంగా ఉంటున్నావు, నాకిష్టం ఉండదు. సారీ మేడం. నువ్వే ఇంత మూడీగా ఉంటే మరి ఆయన్ని ఎలా ఓదారుస్తావు? ఎవరిని మేడం? బాగానే ఉంది, ఇన్ని రోజులు చెప్పిందంతా గాలికి పోయిందన్నమాట. ఇంకెవరిని? మా ఆయన్ని. ఆయనే ఓ మూడీ మనిషి. నువ్వు కూడా ఇలా మూడీగా ఉంటే కుదరదు. నీకెన్ని బాధలున్నా పైకి కనిపించనివ్వకూడదు. హాయిగా ఆనందంగా కనిపిస్తూ చీర్ఫుల్గా ఉండాలి. అలా ఉంటేనే ఆయన కూడా కాస్త రిలాక్స్డ్గా ఉండగలుగుతారు. అర్థమైందా? అర్థమైంది మేడం. అసలు ఆయన ఎందుకు ఇలా మూడీగా ఉంటారో నీకు తెలుసా? తెలీదు మేడం. నేను చెప్పాలనుకుంటున్న విషయం అదే. అలా చెట్టు నడికి తీసుకెళ్ళు, చెప్తాను. ఓకే మేడం. ఆయనది చాలా సున్నితమైన మనస్తత్వం అని ఇంతకు ముందే చెప్పాను కదా. ఆయన ఎంతో గొప్పగా ఊహించుకున్న మనిషే ఆయనకి ద్రోహం చేసింది, అందుకే ఆయన అలా అయిపోయారు. పాప్. ఇది చెప్పాలంటే నాకు చాలా ఇబ్బందిగానే ఉంది. అసలు ఏ భార్య ఈ విషయం గురించి పరాయి వాళ్ళ దగ్గర మాట్లాడదు? కాకపోతే నువ్వు పరాయి దానివి కాదు కదా. సొంత మనిషి అనుకుని నీకిదంతా చెప్తున్నాను. చెప్పండి మేడం. ఇది మా ఆయన గారి ప్రేమ కథ.
ఏంటలా షాక్ అయిపోతున్నావు? నేనే విషయం మాట్లాడతానేనా? నేను చాలా ఫ్రాంక్ అని నీకు ఈ పాటికి అర్థమై ఉండాలి. ఎనీవే, ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకోవడానికి ఆయన సిగ్గుపడినప్పుడు నేనెందుకు సిగ్గుపడాలి? ఇప్పుడు ఆయనకి ఏ బిజినెస్లు లేవు, కానీ ఒకప్పుడు చాలా వ్యాపారాలు చేసేవారు. ఒక రకంగా ఆయన ఈ స్థితికి రావడానికి ఆయన ప్రేమించిన ఆ రాక్షసే కారణం. ఆయన ఆఫీస్లో అకౌంట్ సెక్షన్లో ఒక ఆవిడ పనిచేసేదట. ఆవిడ్ని ఆయన చాలా అభిమానించారట. ఆ తర్వాత ఆ అభిమానం ప్రేమగా మారిందట. ఆ విషయం ఆవిడి గారికి చెప్పి పెళ్లి కూడా చేసుకుంటానన్నారట. పెళ్లి ఖాయమైంది. కానీ లేకి మనుషులు, లేకి బుద్ధులు, వాళ్ళ నైజం ఎప్పుడు మారుతుంది? అంత డబ్బున్న వ్యక్తిని పెళ్లి చేసుకోబోతూ కూడా ఆ మనిషి ఆ ఆఫీస్లో డబ్బు కాజేయాలని చూసిందట. ఇంతకన్నా నీచమైన పని ఇంకేదైనా ఉంటుందా? అయినా ఆయన్నే పెళ్లాడబోతూ ఆ మనిషి అలాంటి పని ఎలా చేసిందో ఏంటో నాకు అందుబట్టడం లేదు. నిజంగా రాకాసి గనక నాకు కనిపిస్తే షూట్ చేసి పారేస్తాను. నేనెంతడిగినా ఆయన ఎప్పుడూ వివరాలు చెప్పరు. అసలు ఇదంతా నాకు మా డాడీ ద్వారా తెలిసింది. ఆయన నాకేం చెప్పలేదు. ఎప్పుడన్నా ఆరా తీయబోతే కూడా ఇబ్బంది పడిపోతారు. చాలా సెన్సిటివ్ మ్యాటర్ కదా. ఆయన అవస్థను చూసి జాలిపడి నేనే వివరాలు అడగడం మానుకుంటాను. ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వ్యక్తే ఇలాంటి పని చేస్తే ఏ మనిషి అయినా షాక్ అవుతాడు కదా. నిన్నే మేడం నీకింతకు ముందే చెప్పాను పరధ్యానం పనికిరాదని. నేను చెప్తోంది వింటున్నావా? వింటున్నాను మేడం. అందుకే ఆయన అలా తయారయ్యారు. ఆయన మళ్ళీ మామూలు మనిషిని చేయడానికి నేను నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఇంకా చాలా మారాలి, కానీ ఏం చేయను, అసలే కుంటిదాన్ని. నాకు చేసనైనదంతా చేశాను. ఆయన పూర్తిగా కోలుకోవాలంటే ఇంకొంత టైం పట్టొచ్చు. ఇప్పుడు నువ్వు చెప్పు. ఏం చెప్పను మేడం. ఆ మనిషి నీకే కనిపించిందనుకో, నువ్వేం చేస్తావు? రివాల్వర్తో షూట్ చేస్తావా? ఉరి తీస్తావా? లేకపోతే గొడ్డలితో ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తావా? ఏం చేస్తావు మేడం? చెప్పు, ఏం చేస్తావు? నేను అది కొంపదీసి క్షమించి వదిలేస్తానంటావా ఏంటి? ఆ పప్పులేం ఉడకో. ఇంత పెద్ద నేరం చేశాక శిక్ష తప్పించుకోవడం చాలా కష్టం. ఏమంటావు? ఏంటి అంత టెన్షన్ ఫీల్ అవుతున్నావు? నేనేదో నిన్ను నిజంగా మనిషిని చంపేయమని నీకు చెప్తానని భయపడుతున్నావా? అలాంటిదేం లేదులే, ఏదో మాట వలసి అడిగాను. నీ స్థానంలో ఇంకెవరున్నా ఏం చెప్పేవాళ్ళో తెలుసా? ఏం చెప్పేవాళ్ళు మేడం? ఇంత గొప్ప మనసున్న వ్యక్తిని దారుణంగా మోసం చేసినందుకు ఆవిడ్ని ఏం చేసినా పాపం లేదనేవాళ్ళు. మళ్ళీ అడుగుతున్నాను చెప్పు, షూట్ చేస్తావా? చెప్పు.
ఉరి తీస్తావా? గొడ్డలితో నరికి పారేస్తావా? చెప్పు. నిన్నే నేను నీతో మాట్లాడుతుంటే నువ్వు ఇంకెటో చూస్తావేంటి? అసలు నీ ధోరణేంటో నాకు అర్థం కావడం లేదు. అసలు నీకు ఇక్కడ పని చేయాలని ఉందా లేదా? లేదు మేడం, ఐఎమ్ సారీ. మీరు అలా అడిగేసరికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక నిన్నేదో నిజంగానే అలాంటి పనులకి పురమాయిస్తాననుకోవద్దు. నా మనసులో నీ బాధ చెప్తున్నానంతే. ఆ మాత్రం కూడా అర్థం చేసుకోలేకపోతే ఎలాగూ? ఎనీవే, ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో. ఆయన మంచి మనసున్న వ్యక్తి కాబట్టి ఆవిడ్ని అలా క్షమించి వదిలేశారు. నేను చూస్తూ ఊరుకోను.